Hello, I am Anu. Today I am preparing pasta. Okay? Pasta iro manaku market lo ee vidhanga dorukutu untayi vidividiga. Manaku pasta ku kavalsina main ingredients nenu meeku chupistanu. Mati dan preparation ee vidhanga chesukovala kuda meeku chupistanu. Pasta nu manamu ee vidhanga boil chesukovali. अंत पास्ता बायल चेसुकोवडानिकि मनकि एंत क्वांटिटी अंत तीसुकोनि दानिकि रेंडु टू अंत ओक ग्लासर पास्ता तीसुकुंटे टू ग्लासेस वाटर लेदंटे त्री ग्लासेस वाटर तीसुकोनि मीरु ई विधंगा बायल चेसुकोवाली नेनु चूपिंचिन विधंगा ई विधंगा मंचिगा बायल कावाली इवि पास्ता पिल्ललु चाला एक्कुवगा इष्टपडुतू उंटारु ई पास्तानु सिंपुल गा ए विधंगा प्रिपेर चेसुकोवालो मेन इंग्रीडियंट्स चूपिस्ता मन को पास्ता को मेन इंग्रीडियंट्स स्पिनाच पालकूर आकुल को नालुगु ऐदु स्प्रिंग आनियंस उल्ली आकु अंटे उल्ली कट चिन्न तीसुकोंडि मिंट पुदीना मरियु कोत्तिमीर कोरियांडर मेन इंग्रीडियंट्स इवे आ विधंगाने ఒక రెండు జింజర్ చిన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకోండి కొంచెం ఎండు మిర్చిని సన్నగా తరిగి పెట్టుకోండి మరియు క్యాప్సికమ్ ను సన్నగా తరిగి పెట్టుకోండి ఇవన్నీ ఈ విధంగా స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లి ఆకు మరియు క్యారెట్ మింట్ పుదీనా ఆకు స్పినాచ్ పాలకూర మరియు కొరియాండర్ ఇవన్నీ ఈ విధంగా సన్నగా తరిమి పెట్టుకోండి ఓకేనా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి మరియు బట్టర్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు మీకు చూపించిన జింజర్ పెప్పర్ పౌడర్ మరియు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఒక చిన్న గ్లాసుడ మిల్క్ అవసరం అంటే క్రీమీ కోసం నేను మార్కెట్ లో క్రీమీ కాకుండా ఓన్ గా ఈ పాస్తా క్రీమ్ ను ప్రిపరేషన్ మీకు చూపిస్తాను కొంచెం కార్న్ పౌడర్ తీసుకోండి మార్కెట్ లో మనకు అవైలబుల్ గా ఉంటుంది ఈ కార్న్ చూడండి కార్న్ పౌడర్ తీసుకోండి అది చిన్న చిటికెడు తీసుకోవడం కోసం మరియు కొంచెం ఫ్లేవర్ కోసం సోయా సాస్ మరియు వెనిగర్ మరియు చిల్లీ సాస్ నేను ఇందులో యూస్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియన్స్ ఒకసారి మళ్ళీ చూడండి నేను ఇప్పుడు మీకు ప్రిపేర్ చేసే విధానాన్ని చూపిస్తాను చివర్గా మీకు పిజ్జా మరియు పాస్తా సాస్ దొరుకుతుంది ఇష్టమైతే వేసుకోండి లేకుంటే లేదు చూడండి కానీ నేను మెయిన్ ఇంట్లోనే క్రీమ్ తయారు చేసి బటర్ తో పిల్లలు ఇష్టపడేలాగా అన్ని గ్రీన్ లీవ్స్ యూస్ చేయడం కోసం పాస్తాలో నేను ఈ విధంగా అన్ని యూస్ చేస్తాను ఇప్పుడు మెయిన్ పాస్తా ప్రిపరేషన్ మీరు చూడండి जनरल इंदो आलिव आई वेयी मूड स्पून का इंट्लो अवैलबल लेटी नीन को इंट्लो नार्मल आई वे इंदो आई वेक तरवा वेड़क जिंजर वेक अभी वेवाली पास्ता को रेड चिल्ली फ्लेक्स अंत एंड मिर्ची सन्न कटे वेको मिरियाल पाउडर वेक इधे नीन क्रीमी कोसम पास्ता क्रीमी कोसम प्रिपरेशन बटर स्पून बटर विधा बटर चूँगी बटर यह विधा करगाले प्रिपरेशन अब्जर्व चयी पास्ता यह विधा चे पिल को बैठक इंट हेल्दी उठी नैन विधा चुस्को मिल्क ऐडे कावास पास्ता को कावास मिल्क ऐड
నేను దీనికి సరిపడ ఒక గ్లాసుడ్ మిల్క్ తీసుకున్నాను ఇందులో కొంచెం కార్న్ వేసుకోండి ఒక టీ చిన్న టీ స్పూన్ ఎందుకంటే థిక్నెస్ కోసం అండి కార్న్ వేస్తే టేస్టీగా ఉంటుందని నేను కార్న్ తీసుకున్నాను ఇది పిజ్జా కావాల్సిన క్రీమ్ నేను ఓన్ గా ప్రిపేర్ చేస్తానండి బయట కూడా దొరుకుతుందండి పాస్తా క్రీమ్ అనేది నేను బట్టర్ చీజ్ ఇంట్లోనే అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి పిల్లల కోసం ఎక్కువ వరకు ఓన్ గానే ట్రై చేసి పెట్టడానికి చూస్తాను సిమ్ మీదనే చేయండి కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి అండి ఒక 2-3 మినిట్స్ లో మనకు థిక్నెస్ వస్తుంది నేను చూపిస్తాను ఏ విధంగా రావాలో థిక్నెస్ చాలా ఈజీ అండి పాస్తా ప్రిపరేషన్ పిల్లలు ఇష్టపడతారు వాళ్ళకి వెరైటీస్ కావాలి కాబట్టి ఇంట్లో చేసి పెట్టడంలో తప్పు లేదు బాగుండదు అని అనుకోవద్దు బాగుంటుంది చూడండి జస్ట్ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి సరిపోతుంది అంతే వేసుకోండి చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఇందులోనే మీకు చూపించిన కొంచెం పైన నుండి వేస్తాను ఇందులో కూడా వేస్తాను కొద్దిగా క్యారెట్ కొద్దిగా మింత్ పుదీనాకు కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం స్పినాచ్ పాలకూర కొంచెం కొరియాండర్ ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం క్యాప్సికం ఈ విధంగా కలుపుకోండి పిల్లలకి ఫ్లేవర్స్ కోసం నేను ఇలా వేస్తూ ఉంటానండి కానీ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయడం చూడండి కామెంట్ చేయండి చేసిన తర్వాత లైక్ చేయండి ఇందులో కొంచెం ఒక 2-3 డ్రాప్స్ వెనిగర్ కొంచెం ఒక 2-3 డ్రాప్స్ సోయా సాస్ కొద్దిగానే వేయాలండి ఏవైనా కూడా ఫ్లేవర్ కోసం ఓన్లీ నేను ఎక్కువ యూజ్ చేయను కానీ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తూ ఉంటాం అంతే ఈ విధంగా యాడ్ చేసుకోండి బాగుంటుందండి ఇంట్లో చేసిన క్రీము చీజ్ అండ్ బటర్ మిల్క్ కొంచెం కార్న్ పౌడర్తో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రావాలి అండి సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినంత పాస్తా అనేది వేసుకోవాలి ఆ విధంగా వచ్చిన తర్వాత దీనికి సరిపడా నేను పాస్తాలు ఈ విధంగా ఉడికిన తర్వాత యాడ్ చేస్తున్నాను సరిపడా అంత వేసుకుంటున్నాను నేను ఇది సరిపోతాయండి ఈ క్రీమ్కి ఇలా వేసుకొని ఎక్కువ బాయిల్ చేయకూడదండి ఈ పాస్తాను ఒక 1-2 మినిట్స్ వేడయ్యే వరకే చూడండి ఎంత బాగుందో కొంచెం ఇలా లూజ్ ఉండాలండి ఎందుకంటే మళ్ళీ మనకు థిక్నెస్ వస్తుంది గట్టిగా అవుతాయి కాబట్టి ఈ విధంగా ఉండగానే మళ్ళీ పైన నుండి కొంచెం కొత్తిమీర మరి స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లాకులు మరి కొద్దిగా క్యారెట్ ఏవైనా కొద్దిగానే వేయండి పిల్లలు కొందరు తింటారు కొందరు తినరు కాబట్టి నేను అన్ని లైట్గా వేస్తూ ఉంటాను కొంచెం గార్లిక్ పచ్చివి స్టార్టింగ్ వేసుకున్నవి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా కొన్ని వేసుకోండి పెప్పర్ పౌడర్ కొంచెం మనము లాస్ట్కి దీనిపైన బ్లాక్ పెప్పర్ మరియు చివరిలో కొంచెం బట్టర్ అండ్ చీజ్ అనేది ఒక స్పూనర్ వేసుకోండి
चीज़ अवैलबल लेकिन बटर वेस्ना चीज़ को वेयी स्पून वेस तरह अभी मिक्स विधा मिक्स टू मिनट वन मिनट पास्ता अने को वेड़े वर को चूँगी टू मिनट वर की नीन चूपस्ता अंतर के चयी चूसरा पास्ता प्रिपरेशन अभी सर्विंग की रेडी उ सरपोदी इला रागाने मनम स्टव आफ्जेसि इपड़ यह पास्ता अने पिछले पेटा की किड्स रेडी उ पास्ता प्रिपरेशन इधी नीन बौल्लो चूपस्ता चूँगी पास्ता रेडी इध चाल टेस्ट उदी इंटेक क्रीम तो यह पास्ता प्रिपरेशन अने मन को इला पिछले चिना बउल सर्व चेयर को पास्ता लेदा पिज्जा सास बैठ मार्केट दी वेयचु लेदे वेसकोना पर्वे नीन मतलब यूज चयन पिल अड़ते लाइट वेसी चूँ पैन को चीज़ को बटर को सास वेसी सर्व चेयी पिल चक्कर तिटार इंकोसारे चूँ थैंक यू नचते लाइक चयी सब्सक्राइब चयी मरियो कमेंट चयी थैंक यू।